భారతీయ వంటకాల్లో ప్రముఖంగా వాడే ఆహార పదార్థం జీడిపప్పు. ఎటువంటి వంటకాల్లోనైనా జీడిపప్పు వేస్తే ఆ వంటకం రుచే వేరు. జీడిపప్పును ఇష్టపడని వారు ఉండరంటే అందులో అతిశయోక్తి లేదు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే ఈ జీడిపప్పు బ్రెజిల్ దేశం నుండి మన దేశానికి వలస వచ్చి తరతరాలుగా మన వంటకాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్వీట్లల్లో లడ్డూల్లో జీడిపప్పు లేనిదే ఆ స్వీటుకు రుచే రాదు. అంతేకాదు, తిరుపతి బాలాజీ లడ్డూలో జీడిపప్పులు ప్రధానంగా వేయడం వల్ల తిరుపతి లడ్డూ కోసం జనం ఎగబడతారు. దీని రుచి వల్ల ప్రపంచవ్యాప్తంగా జీడిపప్పు ప్రాచుర్యం పొందింది. రుచితో పాటు జీడిపప్పులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కేవలం జీడిపప్పే కాకుండా జీడిపప్పు చెట్టు మొత్తం కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. జీడిపప్పులో అధిక పోషక విలువలు ఉండటం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక వ్యవస్థను చక్కపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి మేలు చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కళ్లకు ఎంతో మేలు చేస్తుంది, చర్మానికి కావలసిన కాంతిని ఇస్తుంది, జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా జీడిపప్పును పాలకు బదులుగా వాడతారు. పాలు అంటే ఇష్టపడని వారు జీడిపప్పును తీసుకోవడం వల్ల పాల నుండి లభించే పోషకాలు మాంసకృతులు లభిస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో జీడిపప్పుతో పాలు, జీడిపప్పుతో జున్ను, క్రీము, జీడిపప్పు సాసులు, జీడిపప్పు పాల నుండి తీసిన జున్ను విరివిగా లభిస్తాయి. 100 గ్రాముల జీడిపప్పులో 553 కేలరీలు లభిస్తాయి. జింకు అధికంగా లభిస్తుంది. విటమిన్ B1, B2, B3, B6, B9, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే సమృద్ధిగా లభిస్తాయి. కనుక ప్రస్తుత తరుణంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రతినిత్యము ప్రతి ఒక్కరూ కనీసం 18 పప్పులకు తగ్గకుండా తినటం వల్ల వైరస్ల నుండి రక్షణ పొందవచ్చు. అంతేకాకుండా ప్రతినిత్యము జీడిపప్పును తీసుకోవడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, కంటి జబ్బులను నివారిస్తుంది, క్యాన్సర్ని నివారిస్తుంది, ఎర్ర రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది, షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది, గుండెకు బలంను చేకూరుస్తుంది. ప్రతిరోజు ఏదో రూపంలో 4-5 పప్పులు తింటే చాలా మంచిది. శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. జీడిపప్పులో కాపర్ ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ను శుభ్రపరుస్తుంది, కాల్షియం మెగ్నీషియం అధికంగా ఉంటుంది, శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, ముఖ్యంగా శృంగార సమస్యలను నివారణకు బాగా ఉపయోగపడుతుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. చిన్నపిల్లలకు ప్రతినిత్యము 2-3 పప్పులు పెట్టడం వల్ల శరీర ఎదుగుదలకు బాగా ఉపయోగపడి మంచి హైట్ పెరుగుతారు. అయితే వీటిని వేయించుకొని సాల్ట్ జల్లుకొని తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ జీడిపప్పును నీళ్లల్లో నానపెట్టుకొని తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది, సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఔషధాల గని ఈ జీడిపప్పు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జీడిపప్పును ప్రతి ఒక్కరూ తిని రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారని ఆశిద్దాం. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.